ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వైభవంగా పరిణయ ఉత్సవాలు పరిసమాప్తం. కళ్యాణ క్రతువుల్లో దేవి ద్వయంతో మలయప్ప స్వామి దర్శనం. సర్వభూపాల వాహన సేవలో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులను అనుగ్రహిస్తున్న సర్వాంతర్యామి. తిరుపతిలో అంబరాన్నంటిన గంగ జాతర చల్లని తల్లి దర్శనానికి పోటీ తిన భక్తజనం. తిరుచానూరులో కోయిల అల్వార్ తిరుమంజనం. ఈ నెల 20వ తేదీ నుంచి పద్మావతి దేవి వసంతోత్సవాలు. తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఘనంగా పూర్తయ్యాయి. 3 రోజుల పాటు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో పద్మావతి పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో చివరి రోజైన మంగళవారం సాయంత్రం సర్వాభరణ శోభితులైన మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై ఉభయ నాంచారులు దంతపు పల్లకిపై కొలుతీరి ఆలయ మారువీధులు గుండా ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. అద్భుతమైన నందనవనాన్ని తలపించేలా తీర్చిదిద్దిన పరిణయోత్సవ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చిన వేద పండితులు విశేష కైంకర్యాలు జరిపి నక్షత్ర కుంభ కర్పూర హారతులు సమర్పించారు. తర్వాత వరుసగా ఎదుర్కోలు ఉత్సవం, పూబంతులాట, మాలా పరివర్తనం, వస్త్ర సమర్పణ క్రతువులను నిర్వహించారు. ఆపై అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తనలు శ్రావ్యంగా ఆలపిస్తుండగా భక్తులు తన్మయత్వంతో గోవిందనామస్మరణ చేస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవ జరిగింది. భక్తుల సమక్షంలో పరిణయోత్సవం జరగబడింది. దానికి చేసినటువంటి ఏర్పాట్లు, విచ్చేసినటువంటి భక్తులు, 3 రోజులు జరిగిన కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి భక్తులు విజయవంతం చేయడం జరిగింది. ప్రాచీనం నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం భక్త కోటికి దర్శన భాగ్యం కలిగించే విషయంలో కానీ, సేవల్లో చేసే విధానంతో అలరించే విషయంలో కానీ భక్తిభావంతో భక్తులతో కలిసి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారన్నటువంటి మాటను విచ్చేసినటువంటి భక్త కోటికి అందరికి కూడా భగవంతుడు సర్వదా తోడుగా ఉండాలని, వారి వారి కుటుంబాలకి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మంచి వెలుగుని భగవంతుడు ప్రసాదించాలని. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారికి జరుగుతున్న వాహన సేవలు భక్తులకు తన్మయత్వాన్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో 4వ రోజైన మంగళవారం సాయంత్రం సర్వాంగ శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను సర్వభూపాల వాహనంపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. సర్వభూపాల వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే మనోభీష్టం నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా స్వామివారిని సర్వభూపాల వాహనంపై దర్శించుకుని భక్తులు ముగ్ధులయ్యారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం అమ్మవారి సన్నిధితో పాటు ఉపాలయాలైన శ్రీకృష్ణ బలరామ సన్నిధి, శ్రీ సుందర వరదరాజ స్వామివారి సన్నిధి, అంతరాలయ ప్రాకారాలకు సుగంధ పరిమళ భరిత లేపనంతో తిరుమంజనం నిర్వహించి ఆలయ శుద్ధి చేశారు. తిరుపతి గంగ జాతర అంబరాన్నంటింది.
భక్తులకు సంబరాన్ని పంచింది. గ్రామదేవత గంగమ్మ తల్లిని తిరునగరి భక్తజనం దర్శించి తరించింది. పొంగళ్ళు సమర్పించి మొక్కులు తీర్చుకుంది. తిరుపతిలో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర కోలాహలంగా జరిగింది. తిరుమల శ్రీవారి చెల్లెలిగా ప్రసిద్ధి చెందిన తాతయ్య గుంట గంగమ్మ జాతరలో భాగంగా ప్రధానమైన మంగళవారం రోజున వేలాదిగా తరలివచ్చిన భక్తులతో గంగమ్మ తల్లి ఆలయం నిండిపోయింది. విశేషంగా తరలివచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. భక్తులను నియంత్రించి వరుస క్రమంలో పంపడానికి పోలీస్ యంత్రాంగం విశేషంగా కృషి చేసింది. సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తూ అటు పోలీస్ యంత్రాంగానికి ఇటు భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ భక్తులు సులభంగా గంగమ్మను దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. బుధవారం ఉదయం అమ్మవారికి చెంపనరికే ఉత్సవంతో తాతయ్య గుంట గంగమ్మ జాతర ఘనంగా ముగుస్తుంది. ఇక తిరుపతిలోని కోర్టు వీధిలో నిలవైన శ్రీ వేషాలమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. అమ్మవారికి పొంగళ్లు పెట్టి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక ముత్యాలరెడ్డి వైకుంఠపురం వద్ద గల ధనకోటి గంగమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు ఆరాధనలు నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని సేవించి తరించారు. అలాగే ముత్యాలరెడ్డిపల్లి ఉల్లిపట్టెడులోని నడివీధి గంగమ్మకు భక్తులు విశేషంగా తరలివచ్చి పూజలు నిర్వహించారు. తిరుపతిలోని బస్టాండ్ కోడలిలో తాళ్లపాక పెదగంగమ్మగా ప్రసిద్ధి చెందిన గంగమ్మ తల్లి ఆలయం గంగజాతర శోభతో ప్రకాశించింది. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు తాళ్లపాక పెద్దగంగమ్మను దర్శించుకుని తరించారు. ఆయా ఆలయాల్లో స్వచ్ఛంద సంస్థలు, ఇతర నిర్వాహకులు భక్తులకు అంబలి, మజ్జిగ, మంచినీటిని అందించారు. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసుల ద్వారా సులభంగా అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా ఇప్పుడు చూద్దాం. మే 18వ తేదీ బుధవారం 637 టికెట్లు, మే 19వ తేదీ గురువారం 632, మే 20వ తేదీ శుక్రవారం 1754, మే 21వ తేదీ శనివారం టికెట్లు అందుబాటులో లేవు, మే 22వ తేదీ ఆదివారం 2009 టికెట్లు, మే 23వ తేదీ సోమవారం 6575, మే 24వ తేదీ మంగళవారం 10475, మే 25వ తేదీ బుధవారం 9064 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 73,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 40 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 89 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక వాతావరణం విషయానికొస్తే తిరుమలలో ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. వాతావరణం బాగా చల్లబడడంతో గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాల ఇంతటితో సమాప్తం. ఇక తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా వెలుగొందుతున్న అన్నవరంలో శ్రీ రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇప్పుడు శ్రీ స్వామివారి వైభవాన్ని వీక్షించండి, తరించండి. ఓం నమో వెంకటేశాయ. Thank you.